हाई फ्रेंड्स, वेलकम टू एमएल अपडेट्स। ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ తో నేను ముందుకు వచ్చాను। సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం మనం। ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది। సో జగన్ నాన్న నీ ఫోన్ ట్యాప్ చేస్తే కోటమరెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు అన్నమాట। ఇక్కడ మీరు చూడొచ్చు, వచ్చే ఎన్నికల వైకాపా నుంచి పోటి చేయాలని తనకి లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు। ఇంటెలిజెన్స్ అధికారులు తనపై నిఘా పెట్టి ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ గత రెండు రోజులుగా ఆరోపణలు చేస్తున్న ఆయన బుధవారం నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు। కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్ అధికారులు నాపై నిఘా పెట్టారు, అధికార పార్టీ నేతలపై నిఘా ఎందుకని బాధపడ్డా, నా ఫోన్ ట్యాప్ అవుతుందని 4 నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి చెప్పారు, సీఎంపై కోపంతో ఆ అధికారి అబద్ధం చెప్పారని భావించా, కానీ కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్ అధికారులు నాపై నిఘా పెట్టారు, అనుమానం ఉన్న చోట ఉండాలని నాకు లేదు, నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది, వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేయాలని లేదు, ఆ పార్టీ నుంచి పోటీకి నా మనసు అంగీకరించడం లేదు, నన్ను సంజాయిషి అడగకుండానే నాపై చర్యలు అయితే చేపట్టారు, నేను ఆధారాలు బయట పెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఇబ్బంది పడుతున్నారు, అవుతుంది నిన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పేసి చెప్పారు, పార్టీ నుంచి వేరే వాళ్ళు వెళ్ళొచ్చని కూడా ఆయన అయితే అన్నారు బాలినేని మాట్లాడిన సీఎం మాటలుగా భావిస్తున్నా, మంత్రులు జడ్జీలు మీడియా ప్రతినిధులు ఫోన్లో కూడా ట్యాప్ అయితే అయి ఉండొచ్చు, మనసు ఒక చోట శరీరం మరో చోట ఉండటం నాకు ఇష్టం లేదు అన్న జగన్ అన్న నీ ఫోను ట్యాప్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట। సో ఈ విధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఫోన్లు ట్యాప్ చేయడం అంటే ఇంకా సీఎం జగన్ గారి ఫోన్ మీద మీరే ట్యాప్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారన్నమాట। సో ఇది ఫ్రెండ్స్ వీడియో, ఏదైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి।